హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో రాణిహారం, లాంగ్ హారాలు, అలాగే మోనాలిసా బీడ్స్తో డిఫరెంట్ టైప్స్లో మనం చేసుకున్న చైన్స్, అలాగే రియల్ పర్ల్స్ ఉంటాయి కదండి, రియల్ పర్ల్స్లో కూడా కలర్స్ వస్తాయి కదా, వాటితో తయారు చేసిన చైన్స్ కూడా ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్నానండి. అవి ఎలా ఉన్నాయో చూద్దామా. ఈ వీడియోలో మీకు ఏ చైన్ నచ్చిందో నాకు కామెంట్ చేస్తారు కదూ. ఓకే, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి చక్కగా పీకాక్ డిజైన్తో కింద మోనాలిసా బీడ్స్ హ్యాంగ్ అవుతూ మిడిల్లో చక్కగా రోజ్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చిందండి. రోజ్ ఫ్లవర్ డిజైన్తో చాలా లైన్స్ వచ్చినాయి కదా, నియర్లీ ఒక్కొక్క సైడ్ వచ్చి ఒక 10 లైన్స్ ఉన్నట్టున్నాయండి. వీటికి చక్కగా డాలర్ టైప్లోనే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇలా కస్టమైజేషన్ చేయించిందనమాట ఈ సెట్ వచ్చి, చాలా బాగుందండి. ఇది శారీస్ మీదకైతే సూపర్గా ఉంటుంది, చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూద్దాం. ఇది వచ్చేసి మోనాలిసా బీడ్స్తో కస్టమైజేషన్ చేయించిందండి. ఇది రాములు వారు ఫోటో వస్తుంది, అంటే రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు ఉన్న డాలర్ అన్నమాట. చూడండి, చాలా బాగుంది కదండి. ఇది శారీస్ మీద కూడా చాలా లుక్ వస్తుందండి వేసుకుంటే కనుక, మ్యాచింగ్. వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. కింద హ్యాంగింగ్స్ కూడా 3 లేయర్స్ చేశారండి కింద హ్యాంగింగ్స్. డాలర్కి చాలా బాగుంది, చాలా హెవీగా ఉంటుంది వేసుకున్నా కూడా. ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూద్దాం. ఇది వచ్చి మోనాలిసా బీడ్స్తో సింగిల్ లైన్ వస్తుందండి, మధ్య మధ్యలో నక్షీ బాల్స్ యాడ్ చేశారు. అలాగే చక్కగా విక్టోరియన్ పెండెంట్ పీకాక్స్ వచ్చాయండి, 2 లేయర్స్ లాగా, అంటే పైన హ్యాంగింగ్ లాగా వచ్చినాయి, 2 పీకాక్స్ వచ్చినాయి అన్నమాట. గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది మిడిల్లో, చాలా బాగుందండి. ఇది కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది, చూడండి బాగుంది. ఇది డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కూడా చాలా బాగుంటుందండి ఇది సెట్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇది వచ్చేసి ఇందాక చూపించింది పీచ్ కలర్ కదా, ఇది వచ్చి పింక్ కలర్ అట. ఇది నెక్కి పై వరకే వస్తుందండి, ఇది వైట్ స్టోన్స్తో వచ్చిన నెక్లెస్ ఇది. ఇది మామూలుగా మనం శారీస్ మీద వేసుకుంటే అండి చాలా బాగుంటుంది. వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, ఇవి కూడా కింద మోనాలిసా బీడ్స్తో డిజైన్ చేసిందనమాట. ఇప్పుడు మీకు చూపించే అన్నీ కూడా కస్టమైజ్ చేసిన ఇవేనండి, హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ సెట్ చూద్దామండి. చూసారా, ఇది కృష్ణుడు సైడ్ డాలర్ వస్తుంది దీనికి. చూడండి, అటు ఇటు మనం క్రిస్టల్ బీడ్స్ యూస్ చేసాము, 3 లేయర్స్. మిడిల్లో వచ్చి పర్ల్ లైన్ ఒకటి వచ్చింది, మొత్తం 7 లేయర్స్ వస్తుందండి ఇది. ఇది శారీస్ మీదకి చాలా బాగుంటుంది, ప్లెయిన్ శారీకి అయితే సూపర్గా ఉంటుందండి ఇది. ఇది వచ్చి చూడండి, సైడ్ డాలర్ వచ్చి కృష్ణుడు ఉంటాడు. ఇది విక్టోరియన్ పాలిష్తో వచ్చిందండి, అలాగే ఇయర్ రింగ్స్ వచ్చాయి సేమ్ డాలర్ టైప్లోనే. కింద హ్యాంగింగ్స్ ఇచ్చేసి 2 లేయర్స్ హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఇది శారీస్ మీదకి చాలా బాగుంటుందండి, ఒక ప్లెయిన్ శారీ ఏ కలర్ శారీకైనా సరే చాలా బాగా సూట్ అవుతుంది. దాంట్లో చుట్టూ వైట్ స్టోన్స్ ఇచ్చేసారన్నమాట. ఇది ఆర్డర్ చేసి చేయించుకున్న, కస్టమైజ్ చేయించుకున్న చైనేనండి ఇది. ఈ సెట్ కూడా
చాలా బాగుంటుంది ఇది శారీ మీద వేసుకుంటే కనుక. ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూద్దాం. ఇది వచ్చి చౌకర్ అండి, ఒక పీకాక్ వస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది, సింపుల్గా డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది, శారీస్ మీద కూడా బాగుంటుంది. ఇది చౌకర్ ఒకటి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. లేదంటే దీనికి ఈ చౌకర్తో పాటు కింద ఒక లాంగ్ హారం వేసుకోవచ్చు. దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి, చాలా బాగుంటుందండి. ఇది కూడా ఇవి వచ్చి ఎక్స్ట్రా ఇయర్ రింగ్స్ అండి. ఈ ఇయర్ రింగ్స్ కూడా అన్ని డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అవుతాయండి. మనం ఏదైనా సెట్కి ఇయర్ రింగ్స్ రాకపోతే కనుక వీటికి మ్యాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ అండి, పర్ల్స్లో చేయించినవి చూపిస్తున్నాను చూడండి. పర్ల్స్ బ్రాస్లెట్ అండి ఇది, చూసారా వీటిలో కలర్స్ పింక్ షేడ్లో ఉన్నాయి చూసారా, అవి కూడా ఒరిజినల్ పర్ల్సేనండి. ఇది కూడా బ్రాస్లెటే, పింక్ కలర్ పర్ల్స్ అన్నమాట. ఇదైతేనేమో వైటు పింక్ కాంబినేషన్, త్రీ కలర్స్ కాంబినేషన్స్తో వచ్చిన పర్ల్ చైన్ అండి ఇది. ఇవన్నీ ఒరిజినల్ పర్ల్స్తో తయారు చేయించినవి. మీకు ఈ వీడియోలో అంత బాగా కనిపించడం లేదు కానీ చాలా డైరెక్ట్గా చూస్తే చాలా బాగున్నాయండి. ఇది కూడా బ్రాస్లెట్, అలాగే దీనికి ఇయర్ రింగ్స్ అన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? బాగున్నాయి కదండి. ఇవన్నీ కూడా ఇవి మోనాలిసా బీట్స్తో కస్టమైజ్ చేయించిన చైన్స్ అండి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. మీకు వీటిల్లో ఏది నచ్చిందో నాకు కామెంట్ చేస్తారు కదా. నెక్స్ట్ వీడియోస్ కూడా నేను మన దగ్గర ఉన్న బీట్స్తో మనం ఎలా కస్టమైజ్ చేసుకోవాలో కూడా వీడియోస్ తీస్తానండి. నెక్స్ట్ నేను చేసినవి కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎలాంటి బీట్స్కి ఎలాంటి డాలర్స్ వేసి చేస్తే ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, ఏమేమి మెటీరియల్స్ కావాలి, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియోస్ చేస్తున్నాను. మీరు నేను చేసిన పాత వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మోనాలిసా బీట్స్తో మనం చైన్స్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చాలా వీడియోస్ చేశానండి, మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా వాటి లింక్స్ పెడతాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.